ఇప్పుడు మరి ఏ సాధన చేస్తున్నారు, ఎంత వరకు వచ్చిండ్రు, అది చేసేది కరెక్టా రైటా రాంగా అనేది ఒక గొప్ప గురువులే తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ప్రతి దాంట్లో కొంత సీనియర్స్ ఉంటారు, భౌతికమైన సరే వ్యవసాయదారులు ఉన్నారు. ఇప్పుడు అతను చేసే ప్రతి పనిలో ఆయన రైట్ చేస్తున్నాడా రాంగ్ చేస్తున్నాడా ఎట్లా చేస్తున్నాడా అనేది ఆ వ్యవసాయంలో అనుభవం ఉన్న వాళ్ళు కొత్తగా వ్యవసాయం చేసేటోళ్ళని గమనిస్తారు. వంట చేసేటప్పుడు కోడల్ని అత్త గమనిస్తుంది, కొత్త కోడలు కదా, ఆ వంట చేస్తుంటే ఈమె ఎట్లా చేస్తుంది ఏంటిది అనేది ఆమె గ్రహిస్తుంది, అది ఆమెకు తెలుసు అనమాట. కానీ అత్త సలహాలు తీసుకుంటే కోడలు వంట బాగా చేస్తుంది, సీనియర్ రైతుని సలహాలు తీసుకుంటే కొత్త రైతు మంచిగా ఇది చేస్తారు. అలాగే ఇప్పుడు కళ్ళు మూసుకొని కూడా టైప్ చేస్తారు కంప్యూటర్, కొత్త వాళ్ళు చూసి కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతుంటాయి, కానీ పాత వాళ్ళు అటు చూస్తూ మాట్లాడుకుంటూ కూడా కొడతారు. అంటే వాళ్ళ చేతులకు అభ్యాసం అయిపోయింది, అంటే వాళ్ళ శరీరము మైండ్ అన్నీ కూడా అట్లా మాట్లాడుతున్నా కానీ కాన్సల్టేషన్ ఇక్కడ ఉంటుంది, ఏ బటన్ నొక్కుతున్నాం అనేది అది ఉంటుంది అనమాట. అట్లా ఇప్పుడు జ్యోతిని మామూలుగా నాట్యం చేస్తుంటేనే కొన్ని కొన్ని భంగిమల్లో శిల్పై కింద పడుతుంటారు. అటువంటిది ఒక పల్లెములో కాళ్ళు పెట్టి నెత్తి మీద కలశం పెట్టి కలశం మీద జ్యోతి పెట్టి ఎన్నెన్నో భంగిమలో నాట్యం చేసినప్పటికీ కూడా ఆ జ్యోతి పైన కాన్సల్టేషన్ చేస్తారు. అందుకని సమస్త కార్యాలు చేస్తే కూడా మీ కూటస్థంలో కాన్సల్టేషన్ చేసి ఆత్మ చైతన్యం మీద దృష్టి పెట్టి అన్ని కార్యాలు చేయండి, చక్కగా నెరవేరుతాయి అంటారు. అందుకనే ఈ విధంగా ఇది సాధన బలం చేత ఇవన్నీ ఆధారపడుతుంటాయి. అందుకనే మనము చేసేది రైటా రాంగా అనేది మంచి, ఇప్పుడు పేషెంట్ ట్రీట్మెంట్ చేయలేదు, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపెట్టలేదు, రెండు కనుకున్నవాడు చక్కగా దారి చూపిస్తారు, గుడ్డివాడిని మంచి కనుకున్నవాడు కూడా గుడ్డివాడి చేతి పట్టుకుంటే ఇతను లోయలో పడిపోతాడు. అందుకనే మంచి అనుభవజ్ఞులు ఉన్న దగ్గర వాళ్ళు హాస్టల్ ట్రావెలింగ్ ఏంటిది, ఒక మనం ఏమంటాం, ఒక కొత్త వాళ్ళు ఉన్నారు మనకు, సపోజ్ నాలుగు శుద్ధి లేవు, ప్రయాణం చేసి అలసిపోయించాం, ధ్యానం చేయాలనే ఉన్నది, ఇలా కూర్చున్నాం, కూర్చున్న వరకే క్షణకాలం 5 నిమిషాలు నిద్రలోకి వెళ్ళిపోయినాం, నిద్రలోకి వెళ్ళినప్పుడు కొన్ని మెమరీస్ కొన్ని కళలు వచ్చేసాయి, ఆ కళల్ని హాస్టల్ ట్రావెలింగ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది, అది ధ్యానం చేయని వాళ్ళకు కూడా వస్తాయి, అన్నిటిని అందరికీ వస్తాయి. అది మనసుతో ప్రయాణం అంటారు, మనసుతో ప్రయాణము అన్నీ మనం ఇట్లా మనసులో ఎక్కడెక్కడో తిరిగిన గత అన్ని సంస్కారాలు మనకు గుర్తొస్తాయి, అమెరికా గుర్తొస్తుంది, హిమాలయస్ గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తాయి. అలాగే ఇప్పుడు కళలు అందరికీ వస్తాయి, అది కళకు హాస్టల్ ట్రావెలింగ్కి తేడా తెలుసుకోవాలి, నిద్రకు సమాధికి ధ్యానానికి తేడా తెలుసుకోవాలి, వీటిని అన్నింటిని మనము డివైడ్ చేసి తెలుసుకోవాలి. దానికి మంచి ఆత్మజ్ఞానులు, నిరంతరం మంచి యోగాభ్యాసము, తపస్సు, అనుభవజ్ఞులైన వాళ్ళు దీన్ని విశ్లేషణ చేయగలుగుతారు. ఉపనిషత్తులో కూడా వీటి వివరణ ఉంటుంది, వీటిని తెలుసుకోవడము ఉంటుంది. మనం ఏం చేసినా నిద్రలో ధ్యానంలో నిద్రలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. ఈ ఎంతవరకు ఇది కరెక్టా రాంగా అనేది మనము విశ్లేషణ చేసి తెలుసుకోవాల్సి వస్తుంది. దీనికి అంటే చాలా మటుకు ఈ కాలంలో 90% కళల్ని హాస్టల్ ట్రావెలింగ్గా ఇదవుతున్నారు, ఇంకొక కొన్ని చోట్లలో కూడా హీలింగ్స్ శక్తిపాతం అంటున్నారు. ఇప్పుడు మనకు గుండె చాలా డ్యామేజ్ అయిపోయింది, నేను ఇతరుల గుండెలన్నీ క్యూర్ చేసినానండి హీలింగ్ చేసి అంటున్నారు. మరి మనకు హీలింగ్ చేసుకొని గుడ్డే క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆకలి తింటే పోయిందంటే ఇతరులు కూడా, ఇతరుల ఆకలికి నేను పెట్టిన భోజనంతో ఇతరుల ఆకలి పోయిందంటే మన ఆకలి కూడా పోతుందని అర్థం. అయితే ఒకటి ఏంటిదంటే, ఇతరులకు హీలింగ్ చేసిన వాళ్ళు తనకు చేసుకోగలుగుతారు, తనకు చేసుకోగలిగిన వాడు ఇతరులు కూడా చేయగలుగుతారు. అయితే ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారండి, ఆయన గొంతు క్యాన్సర్ని తొలగియాలంటే ఈ చేతి తీసుకొని అమ్మా నీ దయానో లేకపోతే ఏదో ఓమానో లేకపోతే ఉట్టి ఏం ఉచ్చరించకుండా జస్ట్ ఇట్లా అనుకుంటే, చేతితోటి అనుకుంటే పోతుంది, లేకపోతే మనసు ద్వారా ముట్టడక్కర కూడా లేదు, జస్ట్ మనసు ద్వారా ఇది పోవాలి అనుకుంటే నెరవేరుతుంది. అందరికి వరాలు ఇచ్చేటోళ్ళు తనకు వరాలు ఇచ్చుకోలేరా, రామకృష్ణ పరమహంస రమణ మహర్షుల వారు ఉన్నారు, ఆయన జస్ట్ మనసు ద్వారా ఇది నాకు వెళ్ళిపోవాలి అన్నారు, వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ ఇంకో జన్మ కారణము, కర్మచేత వచ్చింది, కర్మచేత ఇది నేను అంటారు, కర్మచేత వచ్చింది, కర్మ తొలిన తర్వాత అది తొలుగుతుంది. నేను రమ్మన్నా దాన్ని పొమ్మనడానికి మీలా మీరు వచ్చినట్టుగా అది వచ్చింది, దాని కర్మ తగిన మీ సమయం అయిపోయినాక ఉండరు, వెళ్ళిపోతారు. అలాగే దాని కర్మశేషం అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోతుంది అని వాళ్ళు ఆన్సర్ చేశారు. అంటే వాళ్ళు హీలింగ్ చేసుకునే శక్తి ఉండి చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎట్లుంటుంది అంటే, వీళ్ళకి శరీరాన్ని క్యూర్ చేసుకోవాలి అని మందులు వాడుతున్నారు కదా, మళ్ళీ అదొకటి, అదేమో మందులు వాడలేదు, నిరసించేశారు. వీళ్ళకేమో దేహాభిమానం ఉంది, మందులు వాడుతున్నారు కదా, మరి మందులు వాడే వాళ్ళు దీన్ని హీలింగ్స్ కూడా చేసుకోవచ్చు. వీళ్ళకి తగ్గించుకోవాలి, ఇది నేను నాకు నయం కావాలని ఉంది కదా లోపల సంకల్పము, ఆ సంకల్పం ఉంటే చాలా అది వెళ్ళిపోతుంది జస్ట్ అంటే అట్లా. ఎందుకంటే ఇవన్నీ ఎట్లుంటుందంటే, ఏదో డబ్బుల కోసం ఒక సెంటర్ పెట్టుకోవడము ఏదో ఇది తప్ప ఇంకా ఇదేమి ఉండదండి అట్లా ఒకటి. ఎందుకంటే విమర్శనం కాదు కానీ, ఇప్పుడు ఇది కలియుగము, ఇప్పుడు మందు కొట్టేవాడు అవధూతలను వచ్చి మీడియా ముందుకు వస్తాడు, వాడు ఇంత బాటిల్ పెట్టుకుంటాడు, ఎప్పుడెప్పుడు మందు కొడుతుంటాడు,
ఫారిన్ మందు తాగుతుంటాడు, ఫైవ్ స్టార్ హోటల్ నాన్ వెజ్ తీసుకుంటుంటారు. అది అంటే ఈ అభి కవదూతలు అంటే ఎవరో తెలియదు, యోగులు అంటే ఎవరో తెలియదు, హిమాలయంలో గొప్ప గొప్ప వాళ్ళ మీకు పరిస్థితి తెలియదు కనుక మీరు అట్లనమాట. వాడు శరీరంలో అన్ని అవయవాలు చెడిపోయినాయి, మన మందులు వాడుతుంటాడు, దీన్ని క్యూర్ చేసుకోవాలని కోరిక ఉంటుంది వాళ్ళకి. క్యూర్ చేసుకోలేడు, అందరికీ క్యూర్ చేస్తాను నేను, రండి 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 అనేదో ఛానల్ వాళ్ళు చెప్తే వీళ్ళు పిక్చర్లు అవి మైక్రో పట్టుకొని పోతారు. అవన్నీ చెప్పడం వలన అతను ఒక క్రేజ్ వస్తుంది, అతనికి ఆటోమేటిక్గా ఆ సెంటర్ రన్ చేస్తుంటాడు పెద్ద ఎత్తున ఫీజులతో. మరి అతను అందరికీ క్యూర్ చేసేవాడు, తన బాడీ క్యూర్ చేసుకోవచ్చు, మందులు వాడుతున్నాడు కదా. మరి అట్లాగే ఇది కూడా అంతేనమాట. ఇది మనం ఆ విధంగా ఇంట్లో అన్నిటికీ తేడా తెలుసుకోవాలంటే ఇంకొకసారి, ఒకసారి హాస్టల్ ట్రావెలింగ్ చేసిన వాడు ఎప్పుడు హాస్టల్ ట్రావెలింగ్ చేయగలుగుతాడు, ఒకసారి ఈదడం నేర్చుకున్న వాడు 20 సంవత్సరాల తర్వాత కూడా ఈదగలుగుతాడు. నువ్వు బైకు అర్ధరాత్రి లేపి కడుపులో నొప్పి లేచింది ఒక ట్యాబ్లెట్ తీసుకురాపో అని ఒక అబ్బాయికి చెప్తే, బట్ అదర్ నేను బైక్ నడపడం మర్చిపోయినాను, పడుకున్నాను కదా, ఎందుకంటే పడుకున్నాను కదా బైక్ మర్చిపోయినాను అని అన్నాడు కదా, తక్కువ వెంటనే వెళ్తాడు, కళ్ళు దూర్చుకొని బైక్ తీసుకొని స్టార్ట్ చేస్తాడు. అంటే బైక్ నడిపేవాడు ఎప్పుడు అర్ధరాత్రి లేపినా నడుపుతాడు, అసలు ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే చేయగలుగుతారు. అట్లాగే అట్లా ఇవన్నీ లెవెల్స్ అన్ని వీటికి విశ్లేషణ చేసుకుని ఆధ్యాత్మికంలో ఏది రైట్ ఏది రాంగ్, గొర్రె దాటుడు అంటారు, ఒక గొర్రె చీర పడితే 100 గొర్రెలు పోతాయి. అట్లా కాకుండా ఇప్పుడు దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గొర్రె దాటలు అంటారు, జనము ఎట్లుంటుంది గొర్రె దాటలో వెళ్ళిపోతుంటారు. అందుకని ఆ ఋషి అంటే ఏంటిది, అవధూత అంటే ఏంటిది, హాస్టల్ ట్రావెలింగ్ అంటే ఏంటిది, సమాధి అంటే ఏంటిది, వీటిని అన్నిటికీ తేడా తెలుసుకోవాలండి. ఆధ్యాత్మికంలో చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈ కలియుగంలో శరీరంలో పటుత్వం లేదు, మనసులో నిగ్రహాలు లేవు, ఇవన్నీ ఇది లేదు, అంతా దాన్ని గాలికి వదిలేసేస్తుంటాము, చాలా ఇది ఉంటుంది. దాన్ని సరి చేసుకుంటే మనకు అనంతమైన ఫలితాలు వస్తాయి. సాధన మీద నమ్మకం ఉంది, సాధన అందిస్తుంది కల్పవృక్షం, కానీ దాన్ని చక్కగా చేయాలి, దాన్ని చక్కగా ఇది చేయాలి, ఇది చేయగలగాలి. పోనీ నాకు ఒకసారి ఇలా కాంతిలాగా వచ్చిపోయిందండి, మళ్ళీ జన్మలో వస్తలేదంట. జన్మలో వస్తలేదంటే ఒకసారి చూడగలిగితే మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు చూడవచ్చు. ఇప్పుడు క్రియాయోగం ఉంటుంది, ఆ కాంతిని చూడాలనుకుంటే జ్యోతి ముద్ర వేస్తే మనం ఎప్పుడంటే అప్పుడు దర్శించవచ్చు, ఆత్మ చైతన్యాన్ని ఎప్పుడంటే అప్పుడు దర్శించవచ్చు. కానీ పర్ఫెక్ట్ చేయాలి దాన్ని, కరెక్ట్. దానికి చెప్పిన సంఖ్యలు ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి, ఆ లెక్కల ప్రకారం దాన్ని చేయాలి. ప్రాక్టికల్ సైన్స్ అనమాట. కొన్ని సూత్రాలు ఫ్లైట్ ఒక సూత్రం మీద నడుస్తుంది, స్టీమర్స్ కొన్ని సూత్రాల మీద, ఫ్యాన్ ఒక సూత్రం మీద, ప్రతి ఒక్కటి ఏ ఐటమ్స్ అయినా ఇప్పుడు సైన్స్లో ఒక సూత్రాల మీద నడుస్తాయి. ఇలాగే ఇది కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ పరికరాలు అన్ని కొన్ని సూత్రాల మీద నడుస్తాయి. ఇది కూడా యోగం అనేది కూడా తపస్సు ధ్యానం కూడా కొన్ని సూత్రాల మీద నడుస్తుంది. ఆ సూత్రాలని కరెక్ట్గా మనము ఇది చేసినట్టయితే తప్పకుండా మనము ఆ విధంగా మనము సత్ఫలితాలను పొందుతాము, తప్పకుండా ఇది చేస్తుంది. అయితే ఈ యొక్క చాలా మటుకు అయితే 100కి 100% ఈ యొక్క నిద్రలోకి వెళ్ళి స్వప్నాన్ని మెమరీస్ని కలలనే హాస్టల్ ట్రావెలింగ్గా భావిస్తున్నారు. ఇది రాను, ఒకసారి హాస్టల్ ట్రావెలింగ్ చేసినాన్ని జన్మలో చేయలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు అంటున్నారు. ఇక్కడే వాళ్ళు దొరికిపోయారు, వాళ్ళ నిద్రలోకి వెళ్ళిపోయింది, కళ వచ్చిందని ఇక్కడనే వాళ్ళ క్వశ్చన్లనే వాళ్ళ ఆన్సర్ ఉంది. ఒకసారి చేయగలిగిన వాడు ఇప్పుడు బైక్ చెప్పిన ఎగ్జాంపుల్, మర్చిపోయిన అనడానికి లేదు, అర్ధరాత్రి లేకుండా నడిపేవాడు ఎప్పుడైనా నడపగలుగుతాడు, ఎప్పుడైనా హాస్టల్ ట్రావెలింగ్ చేయగలుగుతాడు. ఒకవేళ క్యూర్ చేసుకోవాలనుకుంటే, మనసులో అనుకుంటే ఆ బాడీ క్యూర్ అయిపోగాకంటే అన్ని అవయవాలు ఫిల్టర్ అయిపోతాయి లోపల, అంటే ఇవన్నీ ఆ స్థితికి వెళ్ళిపోతాం. అంటే ఇంకా మనము నిరంతరం ధ్యానంలో శ్రమించాలి, ఆ ఫలితం పొందాలంటే ఇంకా శ్రమించాలి. ఇప్పుడు మనం ఒక వెళ్తున్నాం ఇంకా వస్తలేదంటే కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం, గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతున్నాం వెహికల్, అంటే ఇంకా కొంత ముందుకెళ్ళాలని. ఇప్పుడు కరెక్ట్ వే అని గూగుల్ మ్యాప్ చూపిస్తుంది, కరెక్ట్ వేనే వెళ్తున్నాం అంటున్నారు, ఇంకా ముందుకున్నట్టు పాయింట్ని కూడా చూపిస్తుంది కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం ఎక్కడికి వెళ్ళేది కూడా, ఇంకా అక్కడ అంటే మరి అక్కడి వరకు వెళ్ళాలి కదా మనం. అట్లా మధ్యల్ని ఆపకుండా సాధనని ఏ లక్ష్యం పెట్టుకొని పోయినామో ఆ లక్ష్యం వరకు వెళ్ళాలి. వీటికి తేడా తెలుసుకొని సాధన చేసి మంచి అనుభవజ్ఞుల ఋషుల దగ్గర వీటికి తెలుసుకొని ముందుకెళ్తే సత్ఫలితాలు అద్భుతమైన ఫలితాలు పొందుతాం. సమస్తం ఉంటాయి కానీ మోసం కావాలని కోరిక పెట్టుకోవాలి. అష్టసిద్ధులు వచ్చినా శరీరమే మనది కాదు, శరీరం ఇక్కడ వదిలినాక అష్టసిద్ధులు వదిలిపోవాల్సిందే, సంపదలు సంపాదించినా అవి వదిలిపోవాల్సిందే. మరి మనం చేసుకున్న తపస్సు అనే సంపద మన వెంబడి వస్తుంది, ఇక్కడ ఉండే సంపద మన వెంబడి రాదు. దానం చేసుకుంటే మన దాన ఫలితం వస్తుంది, కానీ ఇక్కడి సంపదలు మనం వెంబడి రావు, ఈ శరీరం మన వెంబడి రాదు, అష్టసిద్ధులు మన వెంబడి రావు, ఈ ఏది మన వెంబడి రాదు. మనం చేసుకున్న సాధన అనే సంపద మన వెంబడి వస్తుంది, అలాగే తపస్సు మన వెంబడి వస్తుంది. అందుకనే మనం నిర్వికల్ప సమాధి అందుకోవాలి, ముక్తి మోక్షము పొందాలనే సంకల్పంతో మనం సాధన చేయాలి. అది కూడా లేకుండా నిరంతరం సాధన చేస్తే మనం కోరినా కోరకుండా వస్తుంది. అన్నం తిని ఆకలి పోవాలని కోరిక లేకుండా అన్నం తిన్నా ఆకలి పోతుంది. మోక్షం కావాలనే కోరిక లేకుండా నువ్వు చక్కగా సాధన చేసినా ముక్తాత్మలం అవుతాం. అందుకని మన మానవ జన్మ వచ్చింది మోక్షం కోసము, భోగాల కోసం కాదు, అవి జంతువులు కూడా చేస్తున్నాయి. మన మోక్షం కోసం మానవ జన్మ వచ్చింది కాబట్టి నిరంతర పరిశ్రమ చేస్తే తప్పకుండా
ఋషులు చేసినంత శ్రమ చేస్తే తప్పకుండా ముక్తాత్మ అవుతాం మనం కూడా. ఆ ఋషులు అందుకున్న మోక్ష స్థితిని మనం కూడా అందుకోగలుగుతాం.